ओम नमो भगवते वासुदेवाय फिल्म्स वारी रेंडव चित्रम प्रणय वीधुल्लो पोराडे प्रिंस पाटलु विन्ने वाळ्ळु मंत्रमुग्धुलैपोतुन्नारनि युवत अंता उर्रु तलुगुतुंदि ई सिनिमालो ऐदु पाटलु उन्नायि पाटलु अन्नी कूडा ओक अद्भुतमैन लोकेशन्स लो इंतवरकु तेलुगु सिनी प्रेमिकुलु चूडनटुवंटि अंदमैन लोकेशन्ललो चित्रीकरिंचामंडि ఆ మేమైతే తీసింది మాత్రం వరంగల్ పరిసర ప్రాంతాల్లోనే తీసాము. ఒకళ్ళేమో అవి చూసి కేరళలో తీశారా, బ్యాంకాక్లో తీశారా, ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారనమాట. అంత బాగా ఇంతవరకు అక్కడ ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది లక్నవరంలో, దాన్ని ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లాయిట్ చేయలేదు. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఎక్స్ప్లాయిట్ లక్నవరం బ్రిడ్జ్ అండి. అది అద్భుతంగా ఉంది. ఏ ప్రపంచ స్థాయి సినీ లొకేషన్కి తగ్గని విధంగా చాలా అద్భుతంగా వచ్చింది. అక్కడ ఒక మనం పాట షూట్ చేశాము, సయ్యాటకు సైరంధ్రిని అన్న పాట. సయ్యాటకు సైరంధ్రిని మనసెరిగిన మానినిది, సయ్యాటకు సైరంధ్రిని మనసెరిగిన మానినిది, రామప్ప ముంగిడని కై వెలసిన రాణిని, రాగిని కథ. ఇదంతా బేస్డ్ ఒక కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన కథకు సంబంధించింది కాబట్టి మేము ఆ రియల్ టైం లొకేషన్స్లో రామప్ప గుడి, వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల గుడి ఇట్లాంటి ఆ కథ అనుగుణంగా కథ జరిగే పరిణామంలో వచ్చే ఆ లొకేషన్స్లోనే షూట్ చేశామన్నమాట. కాబట్టి ఒక మనం ఒక నిజ జీవితంలో జరుగుతున్న ఒక సంఘటనను చూస్తున్నాం అన్నంత అనుభూతి కలుగుతుంది. మా హీరోయిన్స్ అంతా క్యూట్ హీరోయిన్స్, హ్యాండ్సమ్ హీరోస్. ఇందులో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఈనాటి ట్రెండ్కి అనుగుణంగా ఒక ఐటమ్ సాంగ్ కూడా కోమల్ సింగ్ అని బాంబే డాన్సర్తో చేయించాము. ఈనాటి ట్రెండ్కి అనుగుణంగా కమర్షియల్ విలువలతోని ఈ సినిమా తీసాము. చాలా అద్భుతంగా ఒక నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట. అంటే ఒక దేవాదుల ప్రాజెక్టు ద్వారా దాంట్లో భాగంగా ఒక టన్నెల్ నిర్మిస్తున్నారన్నమాట. ఆ టన్నెల్ నిర్మాణం వల్ల రామప్ప గుడి కూలిపోతుందని అక్కడ శాస్త్రజ్ఞులు, భూగర్భ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు చెప్పినా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇంటాక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమం జరిగిందనమాట. ఆ ఉద్యమాన్ని మనం బేస్ చేసుకొని ఈ కథ నిర్మించడం జరిగింది. ఒక సినిమా కథ కావలసిన హంగులన్నీ, ఒక కాకతీయ సామ్రాజ్య మహారాజు, అతని చుట్టూ ఉన్న విలన్స్, అంటే రాజవంశానికి సంబంధించిన కథ అయినా కూడా ఏదో పురాతన కాలం కాదండి. 1950లో ఒక కాకతీయ సామ్రాజ్యపు వ్యక్తి ఎట్లా ఉంటాడు, ఆ వాళ్ళ వంశానికి చెందిన వ్యక్తి మోడరన్ డే మహారాజు ఎట్లా ఉంటాడు, ఆ పాత్రను కేవీ రమణాచారి గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు పోషించారు. ఏమిటి మీ సమస్య? ప్రాణత్యాగం తప్పదన్న పాట. ఒక కామెడీ ట్రాక్ ఉంది. గుండు సుదర్శన్ గారు, రాళ్లపల్లి గారు, డాక్టర్ కె కిరణ్ కుమార్ వీళ్ళతో పాటు ఒక హీరోస్, వీళ్ళందరితో ఒక కామెడీ ట్రాక్ త్రూ అవుట్ ద ఫిల్మ్ నడుస్తుంటుంది. అట్లాగే అద్భుతమైన పాటలు. దీనికి తోడుగా ఈ రాజవంశపు నేపథ్యం రావాలని చెప్పి మనం అక్కడే షూట్ చేశామన్నమాట. ఆ రాజభవనాలు, కోటలు, గోడలతోటి యూ విల్ ఫీల్ లైక్ యూఆర్ ఎంటరింగ్ ఇంటి మంచి మైథలాజికల్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇమ్మీడియట్గా మీరు మోడర్న్ డేకి వచ్చేస్తారు. ఆ విధంగా
మా ప్రయత్నాన్ని మీరందరూ ఆస్వాదించి ఆశీర్వదించి సినిమాని సక్సెస్ చేస్తారని నేను భావిస్తున్నాను. మావిలా తిప్పలు పడుతుంటే నవ్వు వస్తుందిరా తీర్చులారా అయ్యో ఇది లేచింది ఇదంతా మీ వల్ల జరిగిందిరా ఏదో శనగల ప్రయోగం అని ఇంటి నిండా శనగలు నింపేశారు అన్ని శనగలు ఒక్కసారి చూసేటప్పటికి నోరు కట్టేసుకోలేక ఓ గుప్పిడి శనగలు రాత్రి తిన్నాను అంతే కడుపు రాయైపోయింది పవన ముక్తాసనం వేస్తే గ్యాస్ రిలీజ్ అవుతుందేమో అని చూస్తున్నాను కానీ ఆసనం కుదిరి తావట్లా అబ్బా ఓవరాల్ మూవీ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. దీంట్లో మెయిన్గా చెప్పుకోదగ్గాల్సింది ఏంటి అని అంటే సాంగ్స్ బాగా వచ్చాయండి. లిరిక్స్ కానివ్వండి లేదంటే కొరియోగ్రఫీ కానివ్వండి అదంతా కూడా బాగా వచ్చింది. ఈ మూవీ ఏంటి అని అంటే కాకతీయ వంశానికి సంబంధించిన ఒక చిన్న పాయింట్ని రేస్ చేసుకొని ఈ మూవీని డిజైన్ చేయడం కథను అల్లడం జరిగిందండి. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే సెకండ్ లీడ్ అంటే హీరో తర్వాత మళ్ళీ ఉండే లీడ్ అండి. అంటే హీరో హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఓవరాల్ మూవీ అంతా ఉంటుంది. దీంట్లో నా రోల్ వచ్చి మామూలు ఏంటంటే కొంచెం సింపతి కూడా అది ఉంటుందండి. ప్లస్ అదేవిధంగా చెప్పుకోవాలంటే దీనికి మ్యూజిక్ అందించిన వారు జోషిపట్ల గారు, డాక్టర్ జోషిపట్ల గారు మంచి మ్యూజిక్ని ఇచ్చారు. ఈ మూవీకి ఇంకా హైలైట్ స్కోప్ చెప్పుకోవచ్చు అని అంటే ఆర్ఆర్ అండి. ఆర్ఆర్ వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా పడింది, బాగా పడింది. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి అని అంటే డైరెక్టర్ గారి గురించి ఇదే బ్యానర్లో అమ్మానికి వందన మూవీ ద్వారా మీ అందరికీ తెలుసు. తను అలా కాకుండా ఇంతకుముందే మీకు నవల రైటర్గా కూడా మీ అందరికీ పరిచయము. సో ఇంతకుముందుకి ఏంటంటే ఒక అవార్డ్ ఫిలిం ఒక ఉన్నతమైన విలువలతో చేసిన మూవీ అంటే తను స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఏంటంటే దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ అదేవిధంగా నవరసాలను కూడా అల్లారండి. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. దీంట్లో పోతే ఇంకేంటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కామెడీ కూడా బాగుందండి. కామెడీ విషయానికి వస్తే గుండు సుదర్శన్ గారు ప్లస్ యోగా గురు కిరణ్ గురువు గారు అని చెప్పేసి అభి మూవీ డైరెక్టర్ గారు వర్క్ చేశారు. ఇంకా దీంట్లో మూవీలో ఇంకా హైలైట్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటి అని అంటే ఐఏఎస్ ఆఫీసర్ రమణాచారి గారు కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారండి. అంటే ఒక కాకతీయ రాజుగా నటించారు. మూవీ అయితే చాలా చక్కగా వచ్చింది, కష్టపడి చేశాము. తెలుగు ప్రేక్షకులు ఇంతకుముందు ఎంతోమంది నూతన నటీనటులను ఆశీర్వదించారు, మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని నమ్ముకుంటున్నాము. ప్లీజ్ తప్పకుండా వచ్చి మూవీ చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రిన్స్ మహారాజు రాజు అని చెప్పి, మహారాజు అంటే కనుక ఎప్పుడో పురాతన కాలం సినిమా కాదు,
ఈ తరం ఎలా ఉంటుంది ఆ కాలంలో రాజు రాణి ఎలా ఉంటారు అనే దాన్ని బట్టి తీశారు. పర్టికులర్గా ఈ మూవీ చాలా బాగా వచ్చింది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. గంట మాత్రం వాయిస్తా.